విజయనగరం జిల్లా గరివిడి మండలం కేల్పురం గ్రామంలో లాక్డౌన్ కారణంగా వైకాపా పార్టీ ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు వైకాపా నాయకులు మీసాల విశ్వేశ్వరరావు వాకాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వైకాపా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఐదర్య పడొద్దని ధైర్యం చెబుతూ పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇదే గ్రామంలో పొట్నూరు గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కుటుంబానికి విశ్వేశ్వరరావు శ్రీనివాసరావు ఎస్ఐ కృష్ణప్రసాద్ కలిసి కొంత ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గరివిడి ఎస్ఐ కృష్ణప్రసాద్ గ్రామ వాలంటీర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం గ్రామంలో ఉపయోగించుకుంటే ఈరోజు మనం ఒక కష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. దానికి మనం ఉత్సాహంగా గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ధైర్యం కల్పించే విధంగా అవగాహన చేయి ఈ వైరస్ నుంచి ఏ విధంగా బయటపడే అవగాహన కూడా కల్పించే భాగంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా పార్టీలాగా మన ఎలక్షన్స్ క్యాండిడేట్స్ కాకుండా సామరస్యంగా ఎంతో గౌరవంగా మనం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు హక్కును చేర్చుకునే ఏదో మనం ఓదార్పుగా వెళ్ళే విధంగా చేసుకోవాలి. తప్ప ఎవరు కూడా కేరంతలు కానీ కేకలు కానీ ఇంకొక కార్యక్రమంలో కాకుండా సామరస్యం వెళ్ళి మనం ఈ గ్రామందరినీ కలుసుకొని వచ్చి మనం ఇచ్చే సహాయాన్ని అందించి రావాలి. వారు ఊరంతా గ్రామం అంతా కూడా 600 కుటుంబాలకి అందరికీ కూడా ఈ యొక్క మనం దద్దూరు రైస్ ఎగ్స్ వెజిటబుల్స్ 6 రకాల వస్తువులు 7 రకాల వస్తువులు రైస్తో 7 రకాలు.